हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गायत्री किचन एंड ब्लॉग्स तेलुगु। ई रोज मन वीडियो लो ओक स्नैक रेसीपी चूद्दामंडी। इदी स्नैक किंदने तिनोच्चु, ब्रेकफास्ट किंदने चेसुकोच्चु। एप्पुडू चेसे ब्रेकफास्ट काकुंडा डिफरेंट गा उंटुंदनी ब्रेकफास्ट। ई वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी, नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, अलाने सब्सक्राइब चेयंडी। ई रोज मन चेसुकुने रेसीपी वेज गुंट पंगनालु। దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి, బాండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాము। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేద్దాము। చిన్నగా కట్ చేసుకుందాము। చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేద్దాము। అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి। పచ్చిమిర్చి కూడా వేసేసి మనం స్పైసీకి తగిన స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు। పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను। అల్లం ముక్కలు కూడా వేసేసి ఒకసారి వేయిందాము। ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయ్యాక అప్పుడు మనం పసుపు వేద్దాము। పసుపు వేసేసానండి। తర్వాత salt కూడా వేసేసి ఈ వెజ్జీస్ సరిపడా salt వేద్దాము। తర్వాత పిండిలో కూడా salt కలుపుకుంటాం కదా, సరిపోతుంది। salt కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాము। ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేద్దాము। కరివేపాకు వేసి తర్వాత క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి। క్యారెట్ తురుము కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేద్దాం। ఇక్కడ మనం క్యాప్సికం వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, మనకి ఏమి ఇష్టమైతే ఆ వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు। క్యారెట్ కూడా వేసి ఒకసారి వేగాక ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము। నానబెట్టిన శనగపప్పు వేసి అప్పుడు కొత్తిమీర వేద్దాము। పసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టాను, మీరు పెసరపప్పు అన్నా కూడా నానబెట్టి వేసుకోవచ్చు। శనగపప్పు కూడా వేసి ఒకసారి వేయించాక ఇవి ఫుల్గా 100% వేగక్కర్లేదండి। తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది। కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్ అంతా పక్కన పెట్టుకుందాము। తర్వాత దోసపిండి తీసుకుని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుని తర్వాత సాల్ట్ వేద్దాము। పిండిలోకి సరిపడా వెజ్జెస్ కిందకు వేసేసాం కదా, సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాము। ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఆ మిక్సీని తెచ్చి దీంట్లో కలిపేద్దాము। ఆ మిక్సీని అంతా దీంట్లో వేసేసి కలిపేస్తున్నానండి। బాగా అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుదాము। ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి। అవసరమైతే వేయచ్చు, లేకపోతే సరిపోతుంది, నాకైతే సరిపోయిందండి। మనం బజ్జీలు వేసుకుంటే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ పడుతుంది కదండి, ఆయిల్ మంచిది కాదు కదా, అందువల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్దీగా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ లేకుండా। తర్వాత ఆ మిక్సీని పక్కన పెట్టుకుని గుంట పొంగనాల ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేస్తున్నానండి। కొంచెం అన్ని గుంటల్లో కూడా ఆయిల్ అప్లై చేసేసి ఆ మిక్సీని వేసేద్దాము। దీంట్లో ఒక గరిటె తీసుకుని, ఈ ప్యాన్ అన్ని ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతుందండి, గుంట పొంగనాల ప్యాన్, అలాగే డీమార్ట్లో కూడా ఉంటుంది। 250-280 రూపీస్కి వచ్చేస్తుంది, నాన్ స్టిక్దండి, క్యాప్ కూడా వస్తుంది దీని మీద। ఆయిల్ అప్లై చేశాక ఇప్పుడు మనం హీట్ చేసుకుని, హీట్ అయ్యాక ప్యాను ఇప్పుడు మనం మిక్సీ వేసేద్దాం। దీంట్లో హాఫ్కి వేసుకుంటే సరిపోతుందని పొంగుతుంది కదా, పిండి పులిస్తే బాగుంటుందండి దోశ పిండి। ఒకవేళ పొలవకపోతే మీరు కొంచెం వంట సోడా కూడా యూస్ చేయొచ్చు, నాదైతే పులిసిందండి, ఇంకా నేను వంట సోడా యూస్ చేయలేదు। ఇలా వేసేసి ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేగనిద్దాము। మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా ఉన్నప్పుడే తిరగేసేయచ్చు। ఇలా అయ్యాక నేను వాటిని తిరగేసేస్తున్నానండి, అన్నీ కూడా తిరగేసేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు। మిక్స్ మూత పెట్టేసాను, మూత పెట్టి మళ్ళీ మూత తీసి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను వెనకాల కూడా, అంతా కూడా ఆయిల్ వేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాము। మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి। మనకి ఇలా ఫస్ట్ ట్రిప్కి కొంచెం టైం పడుతుంది, కొంచెం ప్యాన్ హీట్ అయిందంటే నెక్స్ట్ స్పీడ్గా అయిపోతాయండి। ఇలా అయ్యాక మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు। ఈ గుంట పొంగనాల్ని, వెజ్ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయండి।
మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.